మాకైతే నేను క్యాబ్ డ్రైవర్ని, నాకైతే బాగానే ఉందన్న, అట్లా బాగానే చేస్తున్నాడు. మొత్తం ఏ టు జెడ్ అన్నీ అయిపోయినట్టే అన్న, అందరూ అన్నీ వచ్చినాయి. రేషన్ కూడా అనుకోకుండా ఎక్కువ శాతమే ఇచ్చాడన్న, నెలకు 2 సార్లు ఇస్తున్నాడు. ఏం కాదు, అంతా బాగానే ఉందన్న. కొద్దిగా ఆటో కొద్ది క్యాబ్లకి కొద్ది కిరాయిలు అది కొద్దిగా ఏమన్నా ఉంటే ఇంకా అంతా బాగుంటుంది. అందింది కదన్నా, అందరూ హ్యాపీగా. బీమా కూడా పర్లేదన్న, దానికి సక్క లోన్లు అని అదే అని ఇస్తున్నాడు కదా, నష్టపోకుండా రైతులకి అన్నీ బాగా చేస్తున్నాడు. ఏ టు జెడ్ కులం అది ఎవరిదైనా ఎన్ని క్యాస్ట్ అన్ని వర్గాలకు ఇచ్చాడన్న, చేయిందంటే ఏమీ లేదన్న. ఆయన చెప్పేదానికన్నా ఎక్కువే చేశాడన్న. ఈ ఆయన ప్రభుత్వం అంటే ఏముందన్న, ఆయన అంతా హై లెవెల్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఈయన మధ్యతరగతి వల్ల ఆలోచిస్తూ మంచి చేసుకుంటే పోతాడు. మంచి చేసే వాళ్ళకి ఎవరికైనా రాజకీయ నాయుడికి చేయడం వాళ్ళకి నచ్చదు కదన్న. అదన్న లేదన్న, ఆయన ఎక్కడ చేస్తాడన్న. ఇప్పుడు డీజిల్ రేట్లు అవి పెరిగిపోయినాయి, ఇవి పెరిగిపోయినాయి అంటున్నాడు. పెరిగిపోయినాయి అన్నప్పుడు కొద్ది ధర్నాలు చేసి కొద్దిగా డీజిల్ రేట్ తగ్గించవచ్చు కదా. ఇప్పుడు ఈయన చేతిలో ఏం లేదు కదా, ఈయన చక్కగా అన్నీ చేసుకుంటే వెళ్తుంటే అదే నచ్చుతలేదు అతను. టెస్టులు అంటే ఇటు జెడ్డు బాగానే ఉందన్న. కొద్దిగా అవుట్ ఆఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమో కొద్దిగా టెస్టులు చేయించుకోకుండా తిరిగేస్తారండి. దానివల్ల కేసులు స్పిడ్ అవుతాయి తప్ప వేరే విధంగా అయితే లోకల్ వరకు అయితే ఏమి లేదండి. టెస్టుల వరకు కిట్లు బాగానే వీధి వీధికి వచ్చి బాగానే చేస్తారు. అది కరెక్ట్ కాదు కదన్న. ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు, ఇక్కడ జరిగే పనులు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కదన్న. ఆ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఈదుల చుట్టూ అన్నీ బాగానే చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఆయన అవన్నీ చూస్తాడా, ఇంటింటికి వచ్చి చూడ్డు కదా. ఈయనైతే అన్నీ చేస్తాడన్న, ఎవరి పని వాళ్ళు చేసేదంటే అందరూ హామీగా చక్కగా అన్నీ సమకూర్చేలాగా అన్నీ చక్కగా నీట్గా చేస్తాడు. ఎక్కడన్నా ఎక్కడ అరెస్ట్ చేశారన్నా, అసలు ఎక్కడ అనేది లేదు కదా. అరెస్ట్ చేసడానికి ఏముంది, ఆయన అంతా మంచిగా చేసిపోతున్నాడు కానీ ఇదే నచ్చుతులేదా అతనికి. ఏముంది, ఏమీ లేదు, ఏం చేయట్లేదు అంటారా? ఏమో ఏం చేస్తుంది, చేసేవాళ్ళు చేస్తున్నాడు, చేయడానికి ఏదీ లేదు. ప్రేమ అంటే చేయట్లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు దేశం ఉందయ్యా, దేశం బాగుపడాలి కదా. ఇవాళ 10,000 ఇస్తే ఈ 10,000 ఇప్పుడుతోనే అయిపోతున్నాయి. ఇంకా తర్వాత వాడు సోమరైతున్నాడు కానీ వాడు మళ్ళీ పని చేద్దామనేది వాడికి రావట్లేదు కదా. మళ్ళీ మళ్ళీ వచ్చినా లేదో ఈ పథకం పెడుతున్నాడు, మళ్ళీ ఆ పథకం తింటున్నాడు, మళ్ళీ బోధలు అవుతున్నాడు. ఏదో ఆ పెళ్ళం వెళ్ళి 10 రూపాయలు తీసుకొస్తుంది, 6 రూపాయలతో కాలం కాదు. ఇవి కాదు, మనము చదువుకున్న యువత, చదువుకున్న వాళ్ళు, మగపిల్లలు అసలు ఏ రకంగాను ఆగమైపోతున్నారు. ప్రతి ఎవరు వచ్చినా ఆడాళ్ళకి రిజర్వేషన్ అంటారు, ఆడాళ్ళు కాదు మగాళ్ళు సోమరిపోతులు అయిపోతున్నారు. మగాళ్ళకి కావాలి, ఏదన్నా వస్తే ఏదన్నా ఏయన్నా వస్తే ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్లకుండా ముందుకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడేసాం గొంగళి అంటే 50 సంవత్సరాల నాడు అదే గొంగళి, ఇవాళ అదే ఉంది. మరి అది ఏం లేదు నాన్న, ఎవరు వచ్చినా కుర్రాడు 10 సంవత్సరాల పాటు బాగా చేయాలనుకుంటే మంచి చేయాలి, పోటీ పడకుండా. ఏదో కక్ష సాధింపు కాదు, ఆ కక్ష సాధింపులు సాధిస్తే అలాగే ఉంటాయి, కక్ష సాధింపు కాదు. చక్కగా చిన్న వయసు చెయ్యాలి అనుకుంటే బాగా చెయ్యాలి, వాళ్ళని సాధించి వాళ్ళని వాళ్ళ మట్టి నువ్వు పూసుకోవటం ఎందుకు? మంచి చెయ్యి, మంచి చేస్తే బాగుంటుంది, మంచి చేయటం లేదు. ఇప్పుడు ఏదో వాడేదో చేస్తాడని వాళ్ళ మీద కక్ష, వీళ్ళ మీద కక్ష కాదు. ఎవరు చేసినా ప్రజల కోసం చెయ్యండి, యువత బాగుపడాలి. ముందు ఉన్న నా అసలు నిజం చెప్పాలంటే ఆడపిల్లల కన్నా మగాళ్ళు అస్తవ్యతంగా ఉంటున్నారు, వాళ్ళు బాగుండాలి. ఏదన్నా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళు నువ్వు 10,000 ఇస్తే ఆ 10,000తో అయిపోయి, రేపు 1,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలతో అయిపోయి, జీవితాలు కాదు. ఎవరి కన్న బిడ్డను వాళ్ళు పెంచుకోగలరు అనేది అప్పుడు కన్నాడు తండ్రి, తండ్రికి తెలవదా? నువ్వు ఎంతమందిని కూర్చోబెట్టి నువ్వు చే నువ్వు 10,000 5,000 ఇస్తే అవుతుంది? చంద్రబాబు గారి టైంలో అంటే నాన్న అది చెప్పాల్సింది. ఆయన ఆ పథకాలు ఈ పథకాలు కాదు, దేశం అభివృద్ధి చేయండి, ఏయన్న కంపెనీలు తేండి, మన పిల్లలు వేరే చోట పరిగెత్తకుండా మన పిల్లలు మన దగ్గర బతికేటట్టుగా చూడండి, అట్ట నలుగురిని బతికేసేటట్టుగా చేయండి. అది నేను అడుగుతున్నాను, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఈ పార్టీ పెట్టేది లేదు, ఆ పార్టీ పెట్టేది. ఇప్పుడు అగ్రకులాల్లో ఉన్నారంటే అగ్రకులాల్లో వాళ్ళు ఉన్నాళ్ళు ఉన్నారు, లేనాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేమున్నాం, మాకు ఇల్లే లేదు, మరి మా ఏదో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసాం పంపించాం, కష్టపడిపోతుంది. ఇలా ఎట్లా లేనాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. అది చంద్రబాబు గారు చేసిన ఏంటంటే యువత కోసం ఈయన కంపెనీలు వస్తే బాగుంటుంది, దేశం కోసం చేశాడు. ఈయన అలా కాదు, రేపు ఓట్ల కోసం ఆ రోడ్డు మానేస్తే, ఈ రోడ్డు మానేస్తే రేపు మనకు ఏది చెప్తారు చూడు. పెంచుకోవాలి కానీ తగ్గించుకుంటూ పోతున్నాం. మళ్ళీ మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనే నా అభిప్రాయం, మరి జన అభిప్రాయం అయితే నాకు తెలియదు. నేను అనుకోవటం అయితే అది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవ్వాలని కోరుకుంటున్నాను. అది నాయన జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.